సారి సారని బట్ట కొంటే సిరిగే వరకు దుఃఖము, జోడు కాని మొగని చేసుకుంటే సచ్చే వరకు దుఃఖం అన్నట్టు. అరే, అందుబాటులో లేని బ్యాంకు, కలిసిదాని బ్యాంకు, ఉండేవి లేకేవి ఏం ఉద్ధరిస్తందుకు అని అమ్మ రావణపేట ఎస్బీఐ బ్యాంకు వాళ్ళకు ఓ అమ్మ కర్రు కాల్చి వాద పెడుతుర్రు. చుట్టుపక్కల జనాలు ఏమనుకొస్తున్నారో ఇలా పంచాది కింద పారి. సవిసారం లేని కూర సర్వనిండా, ఆగం పాగం లేని మొగడు మంచం నిండా అన్నట్టు. రావణపేటలో ఎస్బీఐ బ్యాంకు అధికారుల కోసం పెట్టుకున్నారా లేకపోతే జనాల కోసం పెట్టుకున్నారా అని చుట్టుపక్కల ఊర్ల పొంటి జనాలు ఎగబడకపోతున్నారులా రావణపేట ఎస్బీఐ బ్యాంకు అధికారుల మీదకి. యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట నడినెత్తి మీద ఉన్న ఎస్బీఐ బ్యాంకును కట్టగడకు 1.5 కిలోమీటర్ దూరం వేసేసరికి కొమ్మాయిగూడెము, జలంపెల్లి, దుబ్బాక, నీర్నెముల, లక్ష్మాపురము, కొత్తగూడెము, శోభనాథిపురము, నిదానపల్లి ఊరులకు ఇక బ్యాంకు దూరం అయిందని ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా ఉలుకు లేదాట, పలుకు లేదాట నుల్లా. ఇక ఈ రకంగా అధికారులు, బ్యాంక్ అధికారులు మా ఘోష ఉంచుకుంటున్నారని పాపం అల్లాడుతున్నారు జనాలు. ఇక చూడు ఏమనుకొస్తున్నారో పబ్లిక్. ఎస్బీఐ బ్యాంకు తీసుకుపోయి ఊరు చివరికి వేసినావు, మాకు చేతగాని వల్ల ఎట్లా పోవాలి, మాకు ముఖాలు నొప్పులు, పైసలు తీసుకొని బ్యాంకులకి వెళ్ళి వెళ్ళంగానే ఎవరు ఏం చేస్తారో తెలుస్తట్లేదు. మెడ మీద గొంతులు కూడా వీక్కొని పోతున్నారు. ఇంత అన్యాయం ఎక్కడ? ఏడికి ఊరి నడువులు ఉన్న దాన్ని కొంట పోయి ఊరు చివరికి వేయడం ఏంది? ఇది పద్ధతేనా? మీకు మంచిగా అనిపిస్తుందా? బ్యాంకు జనం కోసానికి పెట్టిరా, మరి బంగ్లా అజ్ఞాయం కోసానికి పెట్టిరా, అసలు ఏం సంగతి ఇది? కోసం పెట్టడం ఎవరు చెప్పారు? ఈ పద్ధతి ఏం పద్ధతి? ఇది ఈ పద్ధతి మంచిగుందా? ఎస్బీఐ బ్యాంకులో అడవుల్లో ఉన్న బ్యాంకులు తీసుకుపోయి కట్టకడకేసారు. ఈ జనాలకు, ఆడపడుచులకు, ఈ మన వృద్ధులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. డబ్బులు లావాదేవీలు కూడా తీసుకుపోవటం, వస్తువులు పోవడం కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ రైల్వే స్టేషన్ కొంత దగ్గర ఉంది, అక్కడ ఈ డబ్బులు తీసుకొస్తుంటే కూడా దొంగల దొరలు కూడా చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. అందుకోసం బ్యాంకుని మార్చవలసిందిగా బ్యాంకు అధికారులని ప్రాధాన్యపడుతున్నాను. రైలుకు దొంగలే వస్తారు, మా నోరు వస్తారు, నా నేను తీసుకొని వస్తాను, లోన పోను తీసుకొని వస్తే నా నోరు వస్తారు, కొట్టుకుపోయి కొడుతాను పట్టడు. అప్పుడు నాకు ఓ దిక్కు ముక్కు నడవాలంటే నా శేఖ నాయకులు కాదు, నడిచి వస్తేనే దొంగల భయం ఉంది. మీద పావులో పావుతో ఉన్నా అది కూడా కొట్టకపోతే అట్టుంది. మరి ఎట్లా రావాలి అంత దూరం? మేము నడువిలో తీసుకుపోయి పోయి మూడు ఊర్లలో వేస్తుంది, పోతప్పుడు 50, వస్తే 50, 100 ఎంట్రెస్ కట్టాం మేము. నాలుగు మాట పోతే 400 అసలే ఎండాకాలం. 1.5 కిలోమీటర్ దూరం ఉన్న బ్యాంకు కాడికి నడవాలంటే శేతగానోళ్ళు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు సచ్చి బతుకుతున్నాడనుల్లా. ఇక ముఖ్యంగా మహిళా సంఘం సభ్యులైతే నీ దండం పెట్టి లోన్ తీసుకొని ఇంటికి పోదామంటే పోతందుకు పిక్క జంకుతుందట. రవాణా సౌకర్యం లేక, రోడ్డు మీద డబ్బులకు భద్రత లేక, రైల్వే స్టేషన్లో దగ్గర ఉన్న ఈ ఎస్బీఐ బ్యాంకు దగ్గర దొంగల భయంతో గజగజ గజ 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 వణికిపోతున్నాడనుల్లా. మరి జనాలు ఇంతగానం అల్లాడుతుంటే చెడిన కాపురానికి ముప్పేమిటి, మొండికాలికి చెప్పేమిటి అన్నట్టు చెవు మీద పేను వారకుండా ఉంటున్న అధికారులకు లోపటంగా ఏమన్నా చీకటి ఒప్పందం జరిగిందా ఏంది అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడనుల్లా ఊర్ల పొంటి జనాలు. ఇక మరి ఇప్పటికైనా ఈ ఎస్బీఐ బ్యాంకును నడి ఊర్లకు పట్టుకొచ్చి సామాన్య జనాలకు న్యాయం చేయాలని అమ్మా న్యూస్ కూడా కోరుకుంటుందిల్లా.